తెలంగాణలో వాహనాల పెండింగ్ చలాన్ల డిస్కౌంట్ ఆఫర్ నేటితో ముగియనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,59,00,000 పెండింగ్ చలాన్లు ఉండగా ఇప్పటి వరకు 1,14,00,000 చలాన్లు క్లియర్ అయ్యాయి. డిసెంబర్ 26 నుంచి నిన్నటి వరకు 100 కోట్ల వసూలు అవ్వగా 3 కమిషనరేట్ల పరిధిలోనే 57 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. డిస్కౌంట్ ఆఫర్కు చివరి రోజు కావడంతో వాహనాలను వినియోగించుకోవాలని ఇటు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పటికే పెండింగ్ చలాన్లకు సంబంధించి ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్ చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఇవాళ చలాన్లను వినియోగించుకునేందుకు, అంటే వాటిని వినియోగించుకునేందుకు అవకాశాన్ని పెద్ద ఎత్తున ఉండేందుకు ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. నేటితో పెండింగ్ చలాన్ల డిస్కౌంట్ అయితే ఆఫర్ ముగియనుంది. ఇప్పటికే వినియోగించుకోవాలంటూ ట్రాఫిక్ పోలీసులు కూడా సూచిస్తూ ఉన్నారు. అప్డేట్స్ మా క్రైమ్ కరస్పాండెంట్ శశి నడి తెలుసుకుందాం. శశి, ట్రాఫిక్ పోలీసులు విధించిన చలనాలను డిస్కౌంట్తో కట్టుకోవడానికి వీలుగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. గత నెల 26వ తేదీ నుంచి డిస్కౌంట్స్తో ఈ ట్రాఫిక్కు సంబంధించినటువంటి చలాన్లు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. సో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ట్రాఫిక్కి సంబంధించిన చలాన్లు క్లియర్ చేసుకోవడానికి వాహనదారులు ఎగబడుతున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ 15 రోజుల కాలంలో ప్రభుత్వ ఖజానాకు ఈ ట్రాఫిక్కు సంబంధించినటువంటి చలాన్ల చెల్లింపు ద్వారా 100 కోట్ల రూపాయల మేర ఆదాయం సమకూరింది. ప్రధానంగా ఇక ఆటోలకి, ద్విచక్ర వాహనాలకి, ఆర్టీసీ బస్సులతో పాటు భారీ వెహికల్స్ కూడాను చలాన్స్ పడినటువంటి నేపథ్యంలో ఈ చలాన్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసుకోవడానికి ప్రత్యేకంగా అవకాశం కల్పించింది. గత సంవత్సరం కూడాను ఇదే తరహా అవకాశం కల్పించినప్పుడు 45 రోజుల కాలంలో 300 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరింది. అయితే ఈసారి మాత్రం తాజాగా 15 రోజుల్లోనే సుమారుగా 100 కోట్ల రూపాయల ఆదాయం ఇటు ప్రభుత్వ ఖజానాకు వచ్చి చేరిందంటూ చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 3.5 లక్షల వరకు కూడా పెండింగ్ చలాన్స్ ఉన్నాయి. ఈ చలాన్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలోనే ఈ 15 రోజుల కాలంలో సుమారుగా 1,15,00,000 వరకు కూడా చలాన్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయాయి. దీని ద్వారా 100 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ప్రధానంగా అత్యధిక భాగం ట్రై కమిషనరేట్, 3 కమిషనరేట్ పరిధిలోనే చలాన్స్ ఎక్కువగా క్లియర్ అయ్యాయి. ఇటు సైబరాబాద్ అలాగే హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో సుమారుగా 66 లక్షల వరకు కూడా ట్రాఫిక్స్ చలాన్స్ క్లియర్ అయినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం. మరోవైపు ఈ 3 కమిషనరేట్ పరిధి నుంచే సుమారుగా 57 కోట్ల రూపాయల ఆదాయం వచ్చి చేరింది. అంటే 100 కోట్ల రూపాయల ఆదాయం ప్రస్తుతం ఖజానాకు వస్తే 57 కోట్ల రూపాయలు కేవలం హైదరాబాద్లో ఉండే ఈ 3 కమిషనరేట్ పరిధి నుంచే వచ్చాయంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు కూడాను ట్రాఫిక్ చలాన్స్కు సంబంధించినటువంటి ఇవంతా క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు కూడా భారీగా ఆదాయం వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే చివరి రోజు కాబట్టి ఇక్కడ పెరిగే పోలీసులు కూడాను విస్తృతంగా ప్రచారం కల్పిస్తూ ఉన్నారు. సో వాహనాలకు సంబంధించిన చలాన్స్ క్లియర్ చేసుకోవాలంటూ కూడా ప్రత్యేకంగా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్లో ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ కూడా చెల్లించుకునే అవకాశాన్ని కల్పించారు. మరోవైపు ఇటు ఆన్లైన్లో కూడా యూపీఐ పేమెంట్ల ద్వారా కూడాను ఈ ట్రాఫిక్ చలాన్స్ క్లియర్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు కాబట్టి చాలామంది ఈ ట్రాఫిక్ చలాన్స్ క్లియర్ చేసుకున్నారు. ఇంకా సగం వరకు కూడా వాహనదారులు ట్రాఫిక్ చలాన్స్ క్లియర్ చేసుకోవడానికి ఇంకా ముందుకు రావట్లేదు కాబట్టి పోలీసులు ఆదేశంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈరోజు చివరి రోజు కాబట్టి ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో వారంతా కూడా క్లియర్ చేసుకోవాలంటూ కూడా మొత్తానికి సూచిస్తూ ఉన్నారు. ఇక తోపుడు పనులు ఆ తర్వాత ఆర్టీసీకి సంబంధించినటువంటి ఈ యొక్క భయం ఏదైతే ఉంటాయో ఈ వాహనాలకు సంబంధించి సుమారుగా 90% రాయితీతో చలాన్స్ కట్టుకోవడానికి అవకాశం కల్పించారు. ద్విచక్ర వాహనాలకి 80% రాయితీతో చలాన్స్ కట్టుకోవడానికి అవకాశం కల్పించారు. ఇక భారీ వాహనాలకు కూడాను 50% రాయితీతో ఈ వాహనాలకు సంబంధించినటువంటి చలాన్స్ క్లియర్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సో మొత్తానికి 15 రోజుల కాలంలో మాత్రం విశేష స్పందన లభించిందంటూ కూడా చెప్పుకోవచ్చు. 100 కోట్ల మేర ఆదాయం సమకూరితే ఈ రోజు కూడా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి ఇది చివరి రోజు కాబట్టి ఇంకా క్లియర్ చేసుకునే వారు ఎవరైనా వాహనదారులు ఉంటే కనుక ఆ పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసుకోవాలంటూ పోలీసులు సూచిస్తూ